నిన్న ఎమ్మెల్సీ గారు కవితక్క గారు మరియు నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవన్ రెడ్డి గారు మరియు బోధన ఎమ్మెల్యే షకీల్ అన్న గారు సాటాపూర్ గ్రామానికి రావడం జరిగింది. గత నెల 28వ తారీఖు నా కోడలు వివాహం జరిగింది. ఆ రోజు కొన్ని కారణాల వల్ల ఎమ్మెల్సీ కవితక్క రాలేకపోయారు. అందుకునగా నిన్న వచ్చి నూతన దంపతులకు ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. అలాగే మా శ్రీ రామ మందిర కమిటీ చైర్మన్ మరియు కమిటీ సభ్యులు మేడంకి వచ్చి నేను మరియు వాళ్ళు అడగడం జరిగింది. మందిర్ వెళ్దామంటే వెంటనే స్పందించి మేడం రామ మందిరానికి వచ్చి ఇక్కడ మందిర్ని సందర్శించి చూసి మాకు ఆమె తరపున 5 లక్షల విరాళం ఇవ్వడం జరిగింది. ఆమెతో పాటు మన ఆర్మూర్ ఎమ్మెల్యే గారు కూడా 116 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా ప్రత్యేక ధన్యవాదాలు, ఎందుకంటే మన బోధన ఎమ్మెల్యే గారు ఈ మందిర్ యొక్క పునర్నిర్మాణం చేసేటప్పుడు అంటే భూమి పూజ చేసేటప్పుడు వచ్చి ఆయన భూమి పూజ చేసి మాకు 2 లక్షలు ఆయన కూడా ఇవ్వడం జరిగింది. నా మండల తరపున మరియు నా సాటాపూర్ గ్రామ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి సాటాపూర్ రామ మందిరం ఇది చాలా పురాతనమైనది. ఇది 45-50 సంవత్సరాల పురాతనమైనది. దీనికి మేము భూమి పూజ పునర్నిర్మాణం భూమి పూజ చేయడం జరిగింది. దానికి కవితా మేడంని మరి మన ఎమ్మెల్యే షకీల్ అమీర్ గారిని పిలవడం జరిగింది. మరి మేడం గారు ఆ రోజు అనారోగ్య కారణంగా రాలేకపోయారు. మన ఎమ్మెల్యే గారు వచ్చి దీన్ని భూమి పూజ చేసి వారు ఫస్ట్గా 2 లక్షల రూపాయలు విరాణం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నిన్న మేడం మా సాటాపూర్కి రావడం జరిగింది. అదేవిధంగా మేము పోయి మేడంకు మేడం మా రామ మందిరిని స్పందించ చూడడానికి రమ్మని చెప్పడం జరిగింది. అయితే మేడం గారు అదేవిధంగా స్పందించి వెంటనే వచ్చి 5 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. అదేవిధంగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు కూడా వచ్చి 1,01,016 రూపాయలు మా రామ మందిరికి విరాళం ఇవ్వడం జరిగింది. వారికి మా సాటాపూర్ రామ మందిర్ తరపు నుంచి మరియు అదే రెంజల్ మండల ప్రజల తరపు నుంచి మా ప్రత్యేకంగా సాటాపూర్ రామ మందిర్ కమిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి రాబోయే రోజుల్లో ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.